నీకు లక్ష్మీ కటాక్షానికి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకుని రమించి నువ్వు పూజ చేయాలి, ఆ బుద్ధితో నిలబడాలి, అది ప్రసాదం అవుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు పాత్రత అంటే అసలు వీడికి ఇది ఇవ్వవచ్చు, ఆవిడ దేని చేత చూస్తుంది అంటే వీడి బుద్ధి ఎటువంటిది, అప్రసాద బుద్ధి ఉంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఆ రోజు తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం. ఏ తిథి ఉంది, ద్వాదశి ఉందా, త్రయోదశి ఉందా, చతుర్దశి ఉందా, లేకపోతే ఏకాదశి ఉందా, పంచముందా, సప్తముందాతో సంబంధం లేదు. చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం. పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది, చారుమతికి చెప్పింది. తెల్లవారు లేస్తే మనం కథ జరుగుతాం. చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి, నిజానికి అద్భుతమైనటువంటి పేరు, ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి. ఎంత చక్కటి పేరు, చారు అంటే సత్, మంచి అని, చాలా చక్కటి ఆలోచన కలిగినది, విశాల బుద్ధి కలిగినది, మతి బుద్ధి, మంచి బుద్ధి కలిగిన పిల్ల, దానికి అర్థం చారుమతి. చారుమతి నిద్రపోతుంది, నిద్రపోతున్నటువంటి చారు కలలోకి వచ్చింది లక్ష్మీదేవి. వచ్చి కల్పన చెప్పింది, ఇలా చెయ్యి పూజమ్మా, నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది. ఎందుకు చెప్పింది అంటే వ్యాసుల వారు పురాణంలో కొన్ని విషయాలు చెప్పారు. చారుమతిని ఆవిడ ఎందుకు ఎంచుకుంది అంటే ఆవిడ పతివ్రత, మహాపతివ్రత. మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది, ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించడా అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకి ఆ పతి శుశ్రూష యందు రత అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు. ఇంటి ఇల్లాలుగా 10 మందికి అన్నం పెట్టడంలో, 10 మందిని ఆదరించడంలో, ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో, ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలికున్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు. నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో. పురుషుడిదా ఐశ్వర్యం ఇంటి ఇల్లాలిదా అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే. తెలిసి అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తుంటారు, అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పెద్దపీట పురుషుడికి శాస్త్రం లేదు. ఎందుచేత అంటే మీ మీద ఎందుకు పెట్టాలి, నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి, నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది, నా పత్ని సంతోషంగా అన్నం వండి 4 పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన 4 మాటలు త్రేయించాడు అనుకోండి, ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజామందిరంలోంచి ఈశ్వరుడు. నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేయించాడు, కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు, ఆయన త్రేణుపు వినపడింది, దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి. మనం తినడం కాదు, ఇంటికి వచ్చిన అతిథి త్రేయించి వెళ్ళాడా, మీరు చెప్పండి అది నా చేతిలో ఉందా నా భార్య చేతిలో ఉందా. నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పచ్చు, ఇంటికి వచ్చిన అతిథికి అన్నం అయ్యా కూర్చోండి అన్నం వండుతానన్నాను అనుకోండి, ఏమంటాడు అయ్యా ఎందుకంటే ఏం పర్వాలేదు నాకు వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా రమ్మని నిగ్రహించారు ఇంకొక మాట వస్తాను లేంటంటాడు. ఎందుకని, ఆవిడేమో కోపంగా ఇటు తిరుగుతోంది అనుకోండి, రోజు ఎవడో వస్తాడు ఏమిటి పిచ్చి కూడా అని, ఆయన వండుతానన్నాడు అనుకోండి, ఇంటి అతిథి అన్నం ఎందుకు తింటాడు. అదే అన్నయ్య గారు మీరు ఒక్కనాటికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు రావడం మా అదృష్టం, మీరు ఇవాళ చెల్లి చేతి భోజనం తిని వెళ్ళవలసిందే, అనుబంధం కూడా కలిపి నేను పెడతాను మీరు తినవలసిందే అని పరమోత్సాహంతో వండుతోంది అనుకోండి, వచ్చిన వాడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని అనుష్ఠానం చేసుకుని వచ్చి ఆ భోజనానికి కూర్చుని సంతోషంగా తింటాడు. ఇప్పుడు నా ఇంట ఒక అతిథి అన్నం తినడం ఎవరి మీద ఆధారపడింది, ఆమె మీద ఆధారపడింది. అంతవరకు ఎందుకు, నా యానల్లుడు నా అన్నదమ్ముల బిడ్డలో వచ్చారనుకోండి, వస్తే వాళ్ళకి ఇంత పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్ళ కడుపు నిండా తిని వెళ్ళాలి, పెదనాన్న ఇంటికి వచ్చామని, మామయ్య ఇంటికి వచ్చామని ఎవరి చేతిలో ఉంది, నా చెల్లెలు ఇంటికి వచ్చింది, అది సంతోషంగా పసుపు కుంకం ఓ పట్టుచీర పుచ్చుకుని వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది,
నా చేతిలో లేదు. ఆ వచ్చిన దానికి ఏమండి మీ తోడ పుట్టింది, ఆ అమ్మాయి సంతోషిస్తే మన ఇల్లంతా సంతోషించినట్టే. శోభమ దేవత అండి మన ఇంటికి. ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకట్టకుండా పంపనే పంపకూడదు. అంతకన్నా అదృష్టం ఏమిటి? మా అన్నయ్య ఇచ్చాడని కట్టుకుని పెట్టండి. ఇంకో మాట కొనుక్కుంటాను, ఈ పట్టుచీర పెట్టేస్తానని పెట్టింది అనుకోండి, 70 ఏళ్ళు బతికేవాడు 80 ఏళ్ళు బతుకుతాడు పురుషుడు. నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లాలిదే వైభవం. ఆవిడకి ఎందుకండి? ఆవిడ లేకపోతే యజ్ఞం చేస్తాడా, యాగం చేస్తాడా, కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేస్తాడా, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటాడా? ఆవిడ ఉంటేనే అవన్నీ, ఆవిడ లేకపోతే ఏ పుణ్యకార్యం చేయలేదు. ఇక్కడ సుఖం లేదు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి పుణ్యం లేదు, అన్నీ ఆమెచిలోనే ఉన్నాయి. అందుకే గృహలక్ష్మి గృహే గృహే. అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి. అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు నడిచి వెళ్ళిపోతాడు, పెళ్లి కూతురు నడిచి రాదు, పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన లక్ష్మి, ఆమె నడిచి రాకూడదు, మేనలు ఎత్తి తీసుకొస్తారు. అంత సుసంపన్నమైనటువంటి ధర్మం మంది. అటువంటి లక్షణములు కలిగినది చారుమతి కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది. అమ్మా నువ్వు పతి శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి. పైగా కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి, చారుమతి లక్షణాలు చెప్పారు. ఆవిడ కళావతి, కళలో ప్రవేశం ఉంది. భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, నీరాజనం గంట వినిపించింది అనుకోండి, ఆవిడ వచ్చి కూర్చుంటుంది. గీతం శ్రామి అన్నానుకోండి ఆయన, చక్కగా ఆవిడ కూర్చుని ఓ కీర్తన పాడుతుంది. ఆవిడ కీర్తన పడుతుంటే ఆయన అలా కూర్చుని అప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదూ, కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి, ఆయన కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో. ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవార మంటపంలో అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు. ఇప్పుడు కళావతి ఆవిడకు ఒక పాట వచ్చు పాడింది, ఆవిడికి వీణ వాయించడం వచ్చు, ఇవాళ పాట పాడింది, రేపు వాద్యం ఘోషయామి, కాసేపు వీణ వాయిస్తుంది, ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది. అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు, అలా అందిస్తుంది. ఇద్దరూ కలిసి తరించిపోతారు. అందుకు చిటికిన వేలు పట్టుకుని నడిచారు ఇద్దరు. అది జీవితంలో ఒక్కరోజు అలా అనుభవించింది లేదనుకోండి, ఏమి దాంపత్యం అని అలా దాంపత్యాన్ని. అసలు ఒక్కరోజు అలా కూర్చుని పూజ చెయ్యలేదు, అలా ఆయన అడగలేదు, ఆవిడ ఇవ్వలేదు, ఎందుకు ఇంకా అది దానిలో ఏమి సంతోషం ఉంది అసలు? కాబట్టి కళావతి సావిదుషి, ఆమె మంచి ఆలోచన చెప్తుంది, పక్షపాత బుద్ధి లేదు. మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధి ఉండదు, మంచి బుద్ధితో ఆలోచిస్తుంది. ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది, ఆయన వృద్ధిలోకి వస్తారు, ఆయన ఆయు నిలబడుతుంది. కాబట్టి నేను ఆయనకి ఈ సలహా చెప్పాలి, మంచి ఆలోచనలు చెప్తుంది. సావిదుషి సతతం మంజుభాషిణి, ఆమె ఏది మాట్లాడినా కర్కశంగా ఉండదు, పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. అందుకే అసలు ఒక ఇంటి లక్ష్మిదే ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా? నేను చెప్పట్లేదు ఈ మాట, మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా. లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే ఏ భార్య భర్త కీచులు అడుకోరో, అస్తమాన నింద చేసుకోరో. ఆయనకేం తెలుసండి, మా పుట్టింట్లో బోల్డ్ అన్ని పూజలు కానీ ఆయనకేం తెలుసు, నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి, ఎందుకు ఆ పూజలన్నీ? ఈశ్వర స్వరూపుడి భర్తను నింద చేసేదానికి. లక్ష్మీదేవి పూజ బయటికి వచ్చి భార్య నింద చేశాడనుకోండి, ఎందుకు ఆ పూజ? నీ ఇంటి లక్ష్మి ఆవిడ, ఆవిడ సంతోషపడడానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికొస్తుంది? వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి, అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు. అందుకే విశ్వ సత్యనారాయణ గారి వేయిపడగ నవల్లో ఒక మరచెంబు నడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపించారు. ఎంత ఉన్నది అని కాదు, ఆ ఉన్న రోజులు సంతోషం, ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి. ఆ లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు, అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా రాలిపోయాయి, ఇప్పుడు పెద్ద వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు. ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు చేద తీరుతున్నారు, కానీ వాళ్ళు అలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆ సంతోషం, ఆ ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం, దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది. తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరు అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు.
కాబట్టి మంజుభాషిణి ఒక్కొక్కసారి తిరించవలసి రావచ్చు, ఇది కుదరదు చెయ్యను అని చెప్పవలసి రావచ్చు, ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు. కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది, అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది. మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి, అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నా లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది, మీతో పంచుకోవచ్చా అని అడిగారనుకోండి, అయ్యో ఏమిటి చెప్పండి అంటాను. మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చు అనిపించింది అన్నారనుకోండి, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, మీరు తర్వాత మాట్లాడతారు కానీ అంటారు. మాట్లాడడంలో మాట చేత దగ్గరికి చేరాలా మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడదు. అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్మి. నీకు కటాక్షం ఎందుకు వచ్చింది? ఒకరికి దగ్గరయ్యావంటే మాట తీరు, ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు. కాబట్టి మంజువాదిని ఆ మాట మాట్లాడడంలో మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఏం చెప్పారు అంటే ఆటు షాక్ అబ్జార్బర్లు కార్లకే ఎందుకండి అంటే అదే రహదారి మీద ఎడుతుంది, గోతుల్లో పడుతుంది. కాబట్టి ఇంట్లో తెల్లవారి లేచి ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు. అందుకని ఆమెకి ధనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం. మంజుభాషిణి ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట. అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది. ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది, ఎన్ని బంగారు పువ్వులు చేయించింది, లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది, ఇవి లక్ష్మీదేవి చూడలేదు అని గుర్తుపెట్టుకో. చారుమతి వృత్తాంతం చదివి అంటే లక్ష్మీ కటాక్షమునకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం. ఇప్పుడు ఆవిడ వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది. వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చెయ్యాలి? భర్తను లోపలికి పిలిచి అవండి రాడి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది, మన ఇంటికి వస్తానంటోంది, వ్రతం చేయమని చెప్పింది, ఈ సంబారాలు పట్టండి, ఎవరన్నా అడిగితే చెప్పకండి, ఇందుకోను ఏదో పనుంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంటా అని చెప్పి తెచ్చిసేయండి, అందరికీ తెలిసిపోతే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి అంది అనుకోండి, ఆవిడ చారుమతి కాదు, మహాస్వార్థపరుడు. మీరు చారుమతి వృత్తాంతం వరలక్ష్మీ వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది, చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా, చారుమతి ఇతర ఇల్లాళ్లతో కలిసి చేసిందా? అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం, అందరికీ అమరే ఆభరణాలు. అంటే తనకే ఉండాలన్న లక్షణమా, అందరికీ ఉండాలన్న లక్షణమా? ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి, అది ప్రసాదము. ఈ ప్రసాదమునకు హేతువు పాత్రత, ఈ పాత్రతగా చెప్పడమే వరలక్ష్మీ వ్రతం యొక్క కథ. అంతేగాని కథ గడగడగడగడగడ చదివేసి ఎంత నగ చేయించాం, ఎన్ని తులాలు తెచ్చాం, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని నేను చెప్పడం సాహసమేమో. కాబట్టి పాత్రత నిలబడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం, ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి.